గుడ్ ఈవినింగ్ స్పెషల్ ప్రైమ్ టైమ్ షోకి వెల్కమ్. ఈరోజు మనతో స్టూడియోలో కత్తి మహేష్ గారు అండ్ డైరెక్టర్ వివేక్ గారు ఉన్నారు. సో మహేష్ గారు, పొద్దు నుంచి మీరు చేసిన వ్యాఖ్యలు, సో దాని గురించి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాము. కాకపోతే ఎవరిని పర్సనల్గా హర్ట్ చేయనన్న మీరు ఈరోజు ప్రతి ఒక్కరికి పర్సనల్గానే వెళ్ళారు, ఎస్పెషల్లీ పూనమ్ గారికి. దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఏమని ఇస్తారు అంటే, ఈజ్ దిస్ అ పర్సనల్ అటాక్? దగ్గర నుంచి మనం ఐ థింక్ లెట్ అస్ డిఫైన్ ఇట్. విషయం ఏంటంటే, ఇంతవరకు నేను ఇప్పటికీ ప్రశ్నలే అడుగుతున్నాను. ఆ ప్రశ్నలు అటాక్ అయితే కదా, నేను ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ఎనీబడీ ఆఫ్ ఇట్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ సర్టన్ క్వశ్చన్స్. రెండు, వెన్ డిడ్ ద పర్సనల్ అటాక్ స్టార్ట్ ఫ్రమ్ అనేది మనం కూడా ఆలోచించాలి. రో డే వన్ నుంచి నా మీద జరిగింది పర్సనల్ అటాక్, నేను ఎవరి మీద పర్సనల్ అటాక్ చేయలేదు. ఈ 4 నెలల వెయిటింగ్ తర్వాత మళ్ళీ నేను క్లియర్గా చెప్పిన తర్వాత కూడా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫ్రెండ్ని ఇంకొక అమ్మాయిని నా మీద కొసుగులిపి నా మీద పర్సనల్ రిమార్క్స్ పర్సనల్ కామెంట్స్ చేయిస్తూ ఉంటే షుడెంట్ ఐ బీ టేకింగ్ దాట్ సీరియస్లీ? అండ్ ఇక్కడ కూడా నేను ఆరోపణలు చేయలేదే, ప్రశ్నలు మాత్రమే సంధించాను. ఈ ప్రశ్నలకు సమాధానం అడిగాను, అవి నిజమా కాదా అని చెప్పాలి, లేదు ఇవి నిజంగా పచ్చి అబద్ధాలు అయితే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాను. అంటే మీరు పర్సనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మీకు అంటే మీకు ఇలా వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి అనేసి ఎలా అయితే బాధపడుతున్నారో, అలాగే మీరు ఇంకో పేరు తీసి, పూనమ్ కౌర్ గారి పేరు తీసి మాట్లాడడం వల్ల తనకి అలాంటి ప్రాబ్లమ్స్ రావంటారా? అంటే వేసి యాక్చువల్లీ ఈ మొత్తంలో బహుశా ఆమెకు చాలా లాభం చేకూరుతుందని నేను అనుకుంటున్నాను. ఏ విధంగా అండి? ఏ విధంగానే తర్వాత చెప్తాను. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ అవుట్, అండ్ ఇఫ్ షీ సేస్ ఎస్ ఆర్ నో, ఇదర్వైజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ కదా. ఎందుకంటే ఐఎమ్ ఇన్ ఓపెన్ ఆస్కింగ్ హర్ క్వశ్చన్స్. అంటే నా దగ్గర ఆన్సర్స్ ఉన్నాయని లెక్క. ఆ అమ్మాయి కాదు అన్నది అనుకోండి, అవునని నేను నిరూపించాలి. ఆ అమ్మాయి అవును అంటే అంతటితో సరిపోతుంది, అంతే కదా ఇక్కడ సొల్యూషను. ఇక్కడ దాంట్లో పెద్ద అక్యుజేషన్ కానీ తనకి వ్యక్తిగతంగా నేను హాని చేయాలని కానీ ఇవేమి లేవుగా. బట్ ద వే షీ డిడ్ ట్విట్టర్ ఈజ్ ఆల్సో నాట్ ఎ వెరీ రెస్పెక్టబుల్. బికాస్ షీ ట్వీటెడ్. ఇప్పుడు అంతవరకు మా డిస్కషన్లో ఎక్కడా అమ్మాయి పేరు రాలేదు కదా. అంటే అక్కడ ఒక క్రిటిక్ అన్నారు, కానీ మీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. లేదు, సి అదే ప్రాబ్లం ఏంటంటే, జస్ట్ బికాస్ దే డి నాట్ టేక్ ద నేమ్ ఇజన్ దాట్ మీ ఆబ్వియస్లీ ఫ్యాట్ సో. అంటే మీ పేరు మెన్షన్ చేయనంత సేపు మీరని మీరే ఎలా అనుకుంటున్నారు? నో నో, దట్ ఈస్ మీ. కిందంత మీరు కామెంట్లు చూడలేదా? అంటే ఎవరిని ఎవరు ఫూల్స్ చేస్తున్నారు? ఓకే, ఇఫ్ ఐఎమ్ రాంగ్ లెట్ హర్ కమ్ అవుట్ అండ్ సే దిస్ గైస్ బుల్షిట్. సో వివేక్ గారు, మహేష్ గారు, లెట్ మీ ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్. నేను, నా పేరు వివేక్. నేను డైరెక్టర్ని, రైటర్ని, మీలా క్రిటిక్ మాత్రం కాదు, బట్ ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సేమ్ ఇండస్ట్రీ వేర్ యూ గ్రో అప్. ఓకే, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని ఆన్సర్ చెప్పండి. ఇఫ్ ఐ అటాక్ యూ ఫిజికలీ ఇన్ ద లైవ్, వాట్ వుడ్ బి యువర్ ప్రొసీజర్? నెక్స్ట్ దాని పర్యవసానాలు ఏంటి మీరు వరుసగా ఒకసారి చెప్పండి. ఐ విల్ గో టు పోలీస్. వై? బికాజ్ ఇట్ ఇస్ ట్వీట్ చేయొచ్చు కదా. ఇట్స్ వైలేషన్. నో నో, ప్రజలకి వెళ్ళి చెప్పొచ్చు కదా, అడగచ్చు కదా, నన్ను ఎందుకు కొట్టారని జనాన్ని అడగచ్చు కదా. ఇట్స్ వైలేషన్. ఎలా వైలేషన్? బికాజ్ యు హావ్ ఫిజికల్లీ అటాక్డ్ మీ. ఎలా ఫిజికల్ గా ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి? సి, నో నో, ఫస్ట్ ఐ విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, మీకు ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి, టైం నేను అడుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీ అమ్మగారి గురించి 2 నిమిషాలు డిస్క్రైబ్ చేస్తారా? మీ అమ్మగారి గురించి. జస్ట్ టెల్ మీ. మీకు చెప్పడానికి ఏమన్నా దాయడానికి ఏమన్నా ఉందా? ఐ రిఫ్యూజ్ టు బ్రింగ్ ఇన్. నో నో నో, యు హావ్ ఎవరీ రైట్. సి, ఐ హావ్ ఎవరీ రైట్ టు సే నోట్ ఓన్లీ హావ్ రైట్ టు బ్రింగ్ ఎనీబడీ ఇంటూ ద న్యూస్. ఐ హావ్, యాజ్ ఎ సిటిజన్, ఐ హావ్ ఎవరీ రైట్ టు ఆస్క్ అబౌట్ యువర్ మదర్. ఐ ఆల్సో హావ్ ద రైట్ టు డినై ఇట్. ఐ విల్ నాట్. నో నో నో, మీరు చెప్పాలి. చెప్పకపోతే ఏదో దాగుందని నేను అనుకుంటాను. వెనకాల ఏదో చెప్పకూడదు, భయంకరమైనది ఏదో ఉందని నేను అనుకోవచ్చా? అభిప్రాయపడచ్చా? అభిప్రాయపడకండి. దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పలేరా? నో నో, దట్స్ యువర్ చెప్పకూడదా? దట్స్ యువర్ విష్. నో నో నో, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇంటూ డిస్కషన్. నో నో నో, ఫ్యామిలీ మెంబర్ ఏంటి? మీరు సోషల్ ఇప్పుడు ఎవరు ఇక్కడ సార్? ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్ ప్రతి సిటిజన్. ఇప్పుడు మీరు అక్కడ సిటిజనే సార్. ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇన్. మీరు చెప్పగలరా లేదా? ఐ విల్ నాట్ సే. ఇవి ఎందుకు చెప్పలేరు? చెప్పను. ఏమన్నా దరిద్రమైంది ఏమన్నా ఉందా వెనకాల? చెప్ప. నీచమైంది ఏమన్నా ఉందా? చెప్పకూడదు. చెప్పండి. దట్స్ మై రైట్. ఎలా రైట్? మీరు అందరు రైట్స్ క్వశ్చన్ చేస్తూ నేను మిమ్మల్ని రైట్ అడుగుతా, మీరు మాత్రం దాచుకుంటారు, ఊళ్ళో వాళ్ళందరి తీసి రోడ్డు మీద పెడతారు. మీరు చెప్పండి సార్, మీ మదర్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పలేరా? చెప్పను. తెలీదా? చెప్పను. లేదా? చెప్పను. ఎందుకు చెప్పరు? చెప్పను. నో నో, ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు అడుగుతున్నారు కదా, అందరివి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ గోత్రాల మీద పూజలు చేసుకున్నారు, ఏమేం చేసుకున్నారని చెప్తున్నారు కదా. మీ అమ్మగారు చాలా గొప్పవారు అయి ఉంటారు డెఫినెట్గా. మీ అభిప్రాయం అదే, నా అభిప్రాయం కూడా అదే. ప్రస్తుతం చెప్పండి, మీ అమ్మగారి గురించి వినాలని ఉంది.
చెప్పరా, దాయాల్సింది ఏమన్నా ఉందా చెప్పండి సార్, దాయాల్సింది ఏమన్నా ఉందా? చెబితే మీకున్న పరువు కానీ ప్రతిష్ట కానీ పోయేది ఏమన్నా ఉందా? లేదు కదా, లేదని మీ నమ్మకం కదా. ఒకసారి మీ అమ్మగారి గురించి చెప్పండి నాకు 2 మినిట్స్, తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను దాని గురించి. మీ మదర్ గురించి వినాలనుందండి నాకు, చెప్పడానికి మీకు ఏమన్నా అభ్యంతరం? షీజ్ ఎ లేడీ, గుడ్ లేడీ, వాట్ ఎవర్ ఉంటుంది కదా, డెఫినెట్గా భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ఇష్టం ఉంటుంది కదా, మీ అమ్మగారికి కూడా ఉండి ఉంటుంది కదా. ఒకసారి విందామని ఉంది, చెప్పండి. చెప్పను అంటే చెప్పదా, చెప్పరా అండి? మీరు అందరి గురించి అడగచ్చు, మీరు అందరి గురించి చెప్పచ్చు, మిమ్మల్ని ఎవరు అడగకూడదా? ఒకసారి బికాస్ షీజ్ ఎ లేడీ, మంచివారే అయి ఉంటారు డెఫినెట్గా, నా అభిప్రాయం కూడా అదే. చెప్పడానికి ఎందుకు అభ్యంతర పడుతున్నారు మీరు? ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ మై మామ్. పూనమ్ కౌర్ కూడా ఒక డాక్టరే అండి, ఎందుకు రాదు? ఎందుకు రాదు? సి ఆన్సర్ లేనప్పుడు లేచి వెళ్ళిపోతే అవమానం, మీకే అవమానం. మీరు పెద్ద హీరో, ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఎందుకు? దిస్ ఇస్ నాట్ ద వే ఏంటండి?